Hey foodies, welcome to Wish My Food. Ivalti special Hyderabadi Nizam's special tava machli fish fry. Nizam's kidi chala chala ishtamata pratyekanga cheyinchi mari serve chese vallata. Idi mana regular ga chesukunetuvanti fish fry kante kuda chala flavorful. Fish fry evaru chesina okela chestaru kani andulo masalale kaasta teda. ఆ కాస్త తేడానే గొప్ప రుచినిస్తుంది. ఇది కూడా అలాంటిదే. లెట్ స్టార్ట్. జార్లో పావు కప్పు అంటే 2-3 కట్టల కరివేపాకు వేసుకోండి, 4-5 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం, 1 నిమ్మకాయ రసం, సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 చెంచా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం నీళ్లు వేసి మెత్తని పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ ఓ బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. వెనకటికి బియ్యం పిండి వాడేవారు, మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే బియ్యం పిండే వాడుకోండి. ఇందులో ఇవన్నీ బాగా కలిపి థిక్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు 7-8 చేప ముక్కలు వేసి ఈ మసాలాలన్నీ బాగా పట్టించండి 2-3 నిమిషాల పాటు. ఆ తర్వాత ఇది ఖచ్చితంగా గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే. పెడితేనే బాగా మసాలాలన్నీ పడతాయి ముక్కకి. ఇప్పుడు పెనం మీద బాగా ఆయిల్ వేసి చేప ముక్కల్ని సర్ది లో ఫ్లేమ్ మీద ఆయిల్ వేసుకుంటూ ఎర్రగా వేపుకోండి. ప్రతి 3-4 నిమిషాలకు ముక్కల్ని తిప్పుతూ లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. తిప్పుతున్న ప్రతిసారి పైన 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో మీరు ఫ్రై చేయకపోతే మీకు మసాలాలు వేగుతాయి కానీ ముక్క లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఈ ముక్క సరిగ్గా వేగాలి అనుకుంటే గనక ఖచ్చితంగా 20 నిమిషాల పైనే పడుతుంది. ఇవి మీరు కావాలంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. వెనకటిగా ఆ మహారాజుల ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేవారు, కానీ ఆ నూనె మరి ఇంకా దేనికి వాడలేరు మీరు, మళ్ళీ మీరు చేపల కూరకి తప్ప. టైం తీసుకొని బాగా వేపితే కరకరలాడుతూ గారెలా భలే ఉంటాయి. పప్పుచారులోకి ఈ చేప ముక్క పెట్టుకొని తింటే ఇక ప్రత్యేకించి నేను చెప్పాలా మీ అందరికీ తెలుసు. ఏంటి, నచ్చిందా ఈ ఫిష్ ఫ్రై? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్ మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారా, ఫేస్బుక్లో మా పేజ్ని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.